రైతు మిత్రులందరికీ నమస్కారం మ అయితే ఈరోజు మనం ఈ మన తెలుగు రాష్ట్రాలు అధికంగా ఈ రబ్బీ సీజన్లో కాటన్ పెట్టుకుంటారు మరి ఒక ఇద్దరు అన్నలు అయితే నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది అదే అన్న రబ్బీ సీజన్లో కాటన్ లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం అధికంగా మంచిగానే దిగుబడి వచ్చేసింది ఒక ఎకరానికి వచ్చేసి పది కుంటల్ పన్నెండు కుంటల్ వరకు అయితే దిగుబడి వచ్చిందని అన్నారు అయితే మనం ఈరోజు దానికోసం ఒక వీడియో అయితే తీయబోతున్నాం సో ఫ్రెండ్స్ అదేంటంటే ఏంటంటే మన రబ్బీ సీజన్లో కాటన్ ఎప్పుడు ఎప్పుడు పెట్టుకోవాలి మరి దానికోసం బ్యాగులు ఏవి యూజ్ చేయాలి మరి అది ఎలా పెట్టుకోవాలి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అందుకోసం మన వీడియో చూసిన వాళ్ళు మంచిగా అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఛానల్కి లైక్ మాత్రం చేయండి సో ఫ్రెండ్స్ అయితే మనం రబ్బీ సీజన్లో కాటన్ ఎప్పుడు పెట్టుకోవాలంటే ఏదైతే మన ఇప్పుడు సెన్ మన సోయాబీన్ కానీ సోయాబీన్ పత్తి కానీ ఇలాంటి సోయాబీన్ కానీ తీసేసిన తర్వాత ఎక్కువ మంది ఈ మక్క కానీ తీసేసిన తర్వాత ఎక్కువ మంది అయితే రబ్బీలో రబ్బీ పంటలో అధికంగా శనగ కానీ పత్తి కానీ పెట్టుకోవడం జరుగుతుంది అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దాదాపు మంచిగానే పత్తి అయితే పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మన సమ్మర్లో ఎక్కువ ఇవి రావు రోగాలు అయితే అనేటివి రావు అన్నమాట ఈ తెల్లదోమ నివారణ కోసం కూడా అధికంగా కష్టపడే అవసరం ఉండదు అందుకోసమే అధికంగా రోగాలు అయితే రావు ఈ స్ప్రేలు మాత్రం అధికంగా తీసుకుండేది కూడా అవసరం ఉన్నది అందుకోసమే అని ఈ రైతులు ఇప్పుడు మాత్రం కొంచెం ఆలోచన చేసి ఈ పత్తి సాగు అయితే సమ్మర్లు చేయడం జరుగుతుంది అయితే సో ఫ్రెండ్స్ అది పత్తి సాగు ఎలా చేయాలంటే మనం మన ఎక్కువ కానీ వాటర్ ఉంటే కానీ మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం పత్తి పెట్టుకోవాలి పత్తి పెట్టుకుంటే ఎందుకంటే కలుపు నివారణ కూడా తగ్గుతుంది సో ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్ నుంచి చూస్తే మనం పత్తి పెట్టుకుంటేది ఎప్పుడు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కనిపిస్తుంది రబ్బీ సీజన్లో పత్తి ఎప్పుడు పెట్టుకోవాలి సో మన రబ్బీ మన అయితే మనం ఈ సోయా కానీ వేరే ఇతర పంటలు కానీ మినుము పెసర కానీ తీసేసిన తర్వాత అక్టోబర్ నెల అక్టోబర్ నవంబర్లా సో మనకు మంచి నెల అయితే నవంబర్లో ఎప్పుడైతే అంత ఇదైపోతుంది ల్యాండ్ మొత్తం కల్టివేట్ చేసుకొని కల్టివేటర్తో కల్టివేట్ చేసుకొని రూటర్ వేసుకొని మంచిగా లెవెల్లో ల్యాండ్ చేసుకోవాలి దాని తర్వాత మన సింగల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా చల్లుకుండాలి చల్లుకుంటే మంచిగా ఉంటుంది సో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా పత్తి పెట్టుకుంటే మాత్రం మనకు మంచిగా ఉంటుంది ఎందుకంటే డ్రిప్ సిస్టమ్ ద్వారా అధికంగా అయితే ఇది తెమ్మ తెమ్మ ఉండదు కానీ ఏదైతే మన చెట్టు దగ్గరనే నీళ్ళు పడతాయి అందుకోసం గడ్డి గడ్డి అయితే సేమ్లో మలో అది మరి కలుపు నివారణ కూడా తగ్గుతుంది అందుకోసం డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటే మనకు చాలా బాగా అయితే కల్పు నివారణ నుంచి తక్కువ ఖర్చులు తగ్గుతాయి సో ఇప్పుడు మనం ఈ వానకాలం పెట్టుకునేట్టు దాంట్లో అయితే ఎక్కువ కల్పు నివారణ కూడా చాలా మందులు కొట్టాల్సి ఉంటున్నాయి అది కల్పు నివారణ కోసం కూడా పైసలు ఎక్కువ అవుతున్నాయి అందుకోసమే ఈ కలుపు నివారణ కోసం అయితే ఈ సమ్మర్లో ఎక్కువ కూడా గడ్డి గడ్డిగాయది అందుకోసమే వర్షాలు ఏం పడాయి గడ్డిగాయది అందుకోసం నివారణ తగ్గుతుంది మరి పత్తి పెట్టుకున్న తర్వాత పత్తి ఎలా పెట్టాలి సో ఫ్రెండ్స్ పత్తి ఈ సమ్మర్లో అయితే ఎక్కువ హైట్ కూడా పోదు అందుకోసమే దగ్గర దగ్గరలో పెట్టుకోవాలి ఏదైతే చెట్టుకు చెట్టుకు మధ్య ఒక ఫీట్ డిస్టెన్స్ పెట్టుకొని మరలా ఈ సాలుకు సాలుకు మధ్య నాలుగు లేకపోతే మూడున్నర ఇట్లా డిస్టెన్స్ అయితే పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే అధికంగా సేన్లో ఎగితే మొక్కలు అధికంగా పడతాయి అందుకోసం దిగుబడి కూడా దాని నుంచి పెరిగే అవకాశాలు ఉంటాయి పెరుగుతాయి కంపల్సరీ ఎందుకంటే ఎప్పుడైతే అధికంగా మొక్కలు సేన్లు అయితే పట్టిన తర్వాత దిగుబడి కూడా చాలా బాగా పెరుగుతుంది అయితే మన ఈ పత్తి పెట్టుకున్న తర్వాత బ్యాగ్లు అవి మనం యూజ్ చేయాలంటే సో ఫ్రెండ్స్ అధికంగా ఎప్పుడైతే లేట్ వెరైటీ యూజ్ చేయకుండా తొందరగా వచ్చే బ్యాగ్లే యూజ్ చేయాలి లేట్ వెరైటీ ఎప్పుడు యూజ్ చేయొద్దు సో ఫ్రెండ్స్ అదే మన ఈ పాస్పాస్ కానీ ఈ అంకూర్ కంపెనీ వాళ్ళది కానీ మోక్ష సదానంద్ ఇలాంటి దగ్గర అంటే అధిక దూరం లేకుండా లేట్ వెరైటీ కాకుండా అది తక్కువ సమయంలో వచ్చే పత్తి మాత్రం మనం పత్తి సాగులో ఈ విత్తనాలు మాత్రం నాటుకోవాలి ఆ ఇతనాలు కూడా మనకు ఇప్పుడు సమ్మర్లో అయితే ఇత్తనాలు ఎక్కడ దొరకవు మరి అందుకోసం ఈ దొరకకపోతే మనం దగ్గరలోనే ఉన్న వెబ్సైట్లో పెళ్ళి వెళ్ళి లేకపోతే ఈ ఆన్లైన్ కూడా అధికంగా ఆన్లైన్స్ కూడా ఈ షాప్ మార్కెట్లు కూడా తెరపోయినా బిగ్గా హార్ట్ లాంటి న్యూస్లు వస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి ఆడో కూడా మనకు దొరుకుతాయి దొరుకుతాయి ఆడ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్లో లాంటి అయితే మనం ఈ పత్తి పెట్టుకున్న తర్వాత మనకు స్ప్రేలు మాత్రం ఈ అధికంగా స్ప్రేలు చేసే అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఈ సమ్మర్లో ఈ రోగాలు అనేది ఎక్కడ రావు తెల్లదోమ కానీ ఈ తెల్లదోమ ఏవైతే ఉంటాయో అవి రోగాలు అనేటివి ఎక్కడ రాకింగ్ ఫేస్ ఫేస్ పేట్స్ అయితే ఎక్కువ రావు మరి అదే వేరే ఈ గులాబీ పురుగు కూడా అంత నివారణ మనకు చేయాల్సింది ఉండదు ఎందుకంటే ఈ ఎండకు ఆ వేడితోని చనిపోతాయి మరి ఏవైతే గుడ్లు ఉంటాయో అవి కూడా పలికి ఇవి అయిపోతాయి అందుకోసం ఎక్కువ స్ప్రేలు చేసేది కూడా మనకు ఈ సమ్మర్లో అవసరం ఉండదు మరి మనం నెక్స్ట్ వచ్చేసి చూస్తే ఈ స్ప్రేలు అనేది తగ్గుతుంది మరి కలుపు నివారణ ఖర్చు కూడా తగ్గుతుంది మరి అధికంగా ఇప్పుడు హైట్ మాత్రం పెరగది ఈ హైట్ కూడా పెరగది మరి కాయ కానీ తక్కువ అవుతుంది ఎప్పుడైతే మనం ఈ జూన్ నెలలో పత్తి పెట్టుకున్న తర్వాత మనకు ఈ కాయపుచ్చ అనేది ఎక్క జరుగుతుంది కాయ చెడిపోతుంది ఈ ఎందుకంటే అధికంగా వర్షాలు పడ్డ తర్వాత ఈ కాయ అనేది ఖరాబ్ అయిపోతుంది అందు దాంట్లోనే ఈ పింక్ బాల్ వారం లాంటి పురుగులు తయారై ఇక కాయపుచ్చు మాత్రం జరుగుతుంది కానీ ఈ సమ్మర్లో మాత్రం అలాంటిది ఏం కూడా జరగదు ఈ సమ్మర్లో కాయపుచ్చ అనేది అసలు జరగని జరగదు ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది అందుకోసమే కాయపుచ్చ అనేది జరగదు మరి మనకు ఎందుకైతే చెట్టుకు నీళ్ళు అవసరం ఉంటుంది అంతే మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా ఈడటం జరుగుతుంది అందుకోసమే ఈ కాయపూత అనేది జరగదు మరి సో ఫ్రెండ్స్ మనం చాలామంది గమనించవచ్చు మనకు ఏదైతే ఆగస్ట్ సెప్టెంబర్లో కలిగిన ఖాతా మాత్రం మనకు ఆగస్ట్లో తగిన కాత అయితే మనకు ఉండని ఉండదు రాలిపోత అధికంగా వర్షం పడట వల్ల ఈ కాత పూత మాత్రం రాలిపోవడం జరుగుతుంది అదే మనకు ఏ అయితే పూత నిలిచేది ఉంటుందో అది సెప్టె ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలనే పూత వచ్చింది మనకు పూత నిలుస్తుంది దానిదే కాయ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఈ సమ్మర్లో అలాంటిది ఏం జరగదు వర్షాలు పడాయి అందుకోసమే ఎంతైతే మన చెట్టుకు పూత ఉంటుందో అంత నిలిచి ఉంటుంది రాలిపోవడం అనేది జరగదు వర్షాలు పడాయి ఏం పడాయి అందుకోసమే మనకు రాలిపోవడం అనేది జరగదు సో ఫ్రెండ్స్ ఇలా అయితే మన సమ్మర్లో సాగులు పత్తి సాగు చేసుకొస్తుంది మరి ఈ ఇంకో ఇంకొక వచ్చేసి మాట ఏంటంటే సో ఫ్రెండ్స్ ఈ ఫర్టిలైజర్ విషయానికి వచ్చేస్తే కానీ ఫర్టిలైజర్స్ కూడా మంచి వేసుకుంటే మన ఈ వర్షం వల్ల ఈ ఇప్పుడైతే వర్షం వల్ల ఈ కొట్టుకపోవడం కానీ జరుగుతుంది అప్పుడు కానీ మనకు అట్లాంటివి కొట్టుకపోవడం మాత్రం జరగదు ఇది కూడా మనకు చాలా బాగా లాభం అవుతుంది చాలా రైతులు అయితే మనక్కడ చూస్తే ఈ మిర్చి పంట తీసేసి డ్రిప్పు అయితే మనం మల్చింగ్ చేసుకుంటాం మల్చింగ్ బెడ్ల పైననే వేయడం జరుగుతుంది అయితే చాలా బ్లాక్ బాగా పత్తి వస్తుంది ఎందుకంటే ఈ మిర్చి పంట తీసేసిన తర్వాత మల్చింగ్ ద్వారా వేసుకుంటే ఖర్చు తగ్గుతుంది ఈ కలుపు నివారణ ఖర్చు తగ్గుతుంది మరి బెల్ సిస్టమ్ ద్వారా వేసుకుంటే చాలా బాగా ఉత్పత్తి కూడా వచ్చే వస్తుంది ఈ చాలా మన తెలుగు రాష్ట్రాలలో చాలా ఇలాంటి టెక్నిక్ యూజ్ చేసి చాలా మంది చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ ఇట్లాంటి వీడియో ప్రతి రోజు మన ఇలాంటి వీడియోస్ అయితే మన ప్రతిరోజు మన ఛానల్ పైన వేయడం జరుగుతుంది సో మన ఛానల్ నచ్చితే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి ఇతరులకు కూడా ఛానల్ ఈ వివరాలు నచ్చితే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్